అదనుకు యాడ అప్పు పుడతలేదు. సావుకారి కాడ మితి పెరిగిపోతుండే. ఎట్లా చేయాలే? పెద్దోణ్ణి బయట దేశాలకు పంపుదామంటే చేతుల ఏకాణ లేకపాయే. ఎట్లా చేద్దాము? బిడ్డ పెండ్లి దగ్గర వాడే, పైసలు సాల తట్టు లేవు. ఎవరిని అడగాలే? గదందాకు పెట్టుబడి చాలా అయితట్టుంది. కొంత ఎవరన్నా సదురితే బాగుండు. ఇగో గిట్లుంటే ఇండ్లల్లా ముచ్చట్లు. ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఇంటాయన రందివాడుతుంటే, అరే నేనున్నా కదా అని ఆసరయ్యేది మా అక్కలే. ఎట్లా అంటే ఇగో గిట్లా. రాజేంద్ర నగర్ యవసం యూనివర్సిటీలా మహిళా గ్రూప్ ల తోటి స్త్రీనిధి మీటింగ్ పెట్టింది మంత్రి సీతక్క. ఏరువడక ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లా మహిళలకు లోన్లు ఇస్తానికి స్త్రీనిధి పెడితే 11 ఏండ్ల సంధి నడుస్తుందట. మీటింగ్ కొచ్చిన అక్కలను చూసి సంబురంలా ఈ మాట అన్నది మంత్రి మేడం. మా మహిళా లోకాన్ని చూస్తుంటే చెరువు గట్ల కాడు ఉండాల్సినటువంటి బతుకమ్మ పండగ మరి రోజు మన ఆఫీసులో మన స్త్రీనిధి దగ్గర అత్యంత ఉత్సాహంగా జరుగుతుంది. ఇప్పటికి 63 లక్షల మంది అక్కలు మహిళా పొదుపు గ్రూపులలో షేరికైందట. దందాలు ఏస్తోలకు సర్కార్ ఇస్తున్న లోన్లు మంచిగా ఆసరైతున్నాయి. పవేటోళ్ల దగ్గర తెచ్చి అడ్డగోలుగా మిత్తిలు కట్టే తిప్పలు తప్పినాయి. ఇంట్లో మొగోళ్లే భార్యలను పైసలు అడిగే పరిస్థితి వచ్చిందని మురుస్తుంటే చెప్పింది. ఒక ఇల్లు నిర్మాణం కావచ్చు, ఒక ఇంట్లో ఫంక్షన్ కోసం కావచ్చు, మీ మహిళా గ్రూప్ దగ్గర ఏమన్నా ఉంటే లోన్ తీసుకో, మీ మహిళా గ్రూప్ ద్వారా తీసుకురా. ఆల్రెడీ సర్కార్ బళ్ళల్లో యూనిఫామ్లు అక్కలతోటే కుట్టించిండ్రు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు మహిళా గ్రూపులే నడుపుతున్నాయి. మహిళా శక్తి పేరు మీద క్యాంటీన్లు చాలు చేసిండ్రు. ఇంకో 17 తీర్ల వ్యాపారాల సుత ట్రైనింగ్ ఇస్తున్నారట. జల్దిగానే గాదందాలు కూడా శురువైతే వ్యాపారాల సుత మా అక్కలు అన్నలను ఎనికేస్తట్టే ఉన్నారు పో.